నమస్తే, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతి రోజులాగే ఈ రోజు కూడా మీకోసం రెండు యమీ అండ్ టేస్టీ రెసిపీస్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మరి ఫస్ట్ అయితే మన బ్రేక్ఫాస్ట్ షోని స్టార్ట్ చేసేద్దాము మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంతో. మరి అల్పాహారంలో ఈ వారం అంతా కూడా మెయిన్ థీమ్ తెలిసిందే కదా, ఇడ్లీ. సో ఇడ్లీ కాంబినేషన్లో ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్గా చూసాము, కానీ బటన్ ఇడ్లీతో ఈరోజు నేను మీకోసం లెమన్ బటన్ ఇడ్లీ చేయబోతున్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా ఫాలో అయిపోండి. మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు నేను మీకోసం లెమన్ బటన్ ఇడ్లీలు ప్రిపేర్ చేయబోతున్నాను కదా. మరి లెమన్ బటన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్. చూస్తే అంటే రైస్తో చేసేది మనం ఇక్కడ ఇడ్లీస్తో చేస్తున్నాం అంటారు, కాకపోతే పేర్లు కూడా కాస్త డిఫరెన్స్ కూడా చూస్తారు. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇందులో నేను మాత్రం ఇడ్లీ అండ్ నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది, అందరికీ కూడా చాలా ఇష్టం. సో ఇడ్లీ నెయ్యి పైనుంచి కారపొడి లేదంటే సాంబార్ ఇవన్నీ మనం ప్రిఫర్ చేస్తుంటాం కదా, సో అందుకనే కొంచెం డిఫరెంట్ టేస్ట్ చక్కగా ఎన్హాన్స్ అవ్వడం కోసం నేను నెయ్యి ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా నెయ్యి, సగం ప్రాసెస్ చూసిన వెంటనే మీకు అర్థమైపోతుంది. ప్రతిసారి ఎప్పుడన్నా పూజలు చేయాలన్నా లేకపోతే ఇంట్లో ఫెస్టివల్స్ వచ్చినా ఆ డిష్ మనం చేసుకుంటాము, కాకపోతే రైస్తో చేసుకుంటామని. బట్ ఈసారి ఇడ్లీస్ మార్నింగ్ ప్రిపేర్ చేశారనుకోండి, సో అదే కంటిన్యూస్గా మీరు ఈవినింగ్లో ఒక చిన్న స్నాక్ ఐటెంలో ప్రిపేర్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి, స్పెషల్లీ నెయ్యి అండ్ ఇడ్లీ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఇష్టం కదా, సో సేమ్ కాంబినేషన్ కాకపోతే కాస్త డిఫరెంట్గా మనం ప్రిఫర్ చేస్తున్నాము, ప్రిపేర్ కూడా చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ పల్లీలు యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. సో బేసికలీ మనం ఏదన్నా అంటే ఫస్ట్లో ఒక చిన్న హింట్ ఇచ్చాను కదా, రైస్తో మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాము. ఏదన్నా పూజలు చేసుకోవాలన్నా లేకపోతే ఇంట్లో ఫెస్టివల్ చేసుకోవాలన్నా కూడా ఆ డిష్ అనేది మెయిన్గా ఉంటుంది. సో రైస్ ఐటెం అంత ఇష్టపడేదంటే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సో లెమన్ కాంబినేషన్తో మనం చేసుకునేది ఇంకా తెలుసు కదా, పులిహోర. సో పులిహోరలానే ఉంటుంది, కాకపోతే జస్ట్ కాంబినేషన్ ఏంటంటే మనం ఇందులో పులిహోరలో పచ్చిమిర్చి ఎక్కువగా ప్రిఫర్ చేయము కదా, కానీ ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి అండ్ ఇంగువ. సో అక్కడ స్లైట్ డిఫరెన్స్ అనేది కంప్లీట్గా. అండ్ ఇంకో చిన్న వెజిటబుల్ కూడా యాడ్ చేస్తాము. సో ఫస్ట్ అయితే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు చక్కగా కొంచెం క్రిస్పీనెస్ ఉంటే బాగుంటుంది, సాఫ్ట్గా కాకుండా, అంటే దట్స్ మై పర్సనల్ టేస్ట్ అనుకోండి. ఇందులో బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్ యాడ్ చేశాను. సో గ్రీన్ బెల్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు, సో నార్మల్లీ పులిహోరలో ప్రాసెస్ అంతా వస్తే సేమ్, కాకపోతే పచ్చిమిర్చి యాడ్ చేయము అండ్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ ఆర్ యెల్లో బెల్ పెప్పర్ రెడ్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేయము, మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్గా ఉంటుంది. నెక్స్ట్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. లైట్గా ఉప్పు కూడా. సో ఆల్రెడీ ఇడ్లీస్లో కూడా మనం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా సరిపోతుంది, లేదంటే మనం ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నామే కాబట్టి కొంచెం ఐడియా ఉంటుంది ఎంత వేస్తే సరిపోతుంది అని. సో ఇమీడియట్లీ బటన్ ఇడ్లీని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బటన్ ఇడ్లీస్ కాకుండా
normal idlis prefer chesaru ankonde. If in case meer podduna normal idlis ante pedda pedda size lo idlis prepare chesukunte appudu em cheyalante simple ga idli ni oka 4 pieces la cut chesukoni indulo add chesukunte saripothundi. So ala anna kuda prefer cheyachu kaakapothe exact texture undalanna manaku aa look tho paatu taste kuda undalanna button idlis prefer chesthe inka baagundi. Try cheyandi least in case available ledu cheyalekapoyaru anukunte so vere option cheptanu. So idlis kuda place chesanu kada. Final ga cheyalsindi entante oka 2 minutes ilage sim lo pettesi normally fry avanivvali endukante nimmaras matchesin tarvata idlis ki especially idlis ki entante koncham aa nimmarasam chakkaga tagilin tarvata pulupuluga chaala tasty ga untundi. Ee roju nenu meekosam lemon button idli prepare chestanu kada. So process anta kuda 100% ayipoyindi. Ippudu stove off chesi serving bowl lo serve chesukovali. First, idlis place cheskoni pai nunchi pallilu ivanni kuda sprinkle cheskunte of course tine time lo kuda combinations ivanni add chestam kada chaala tasty ga untundi. And final ga pai nunchi kottimi tho garnishing. And here it is, lemon button idli ready ayipoyindi. Mari din taste ela undo nen taste cheptanu, but danikanna mundu lemon button idli ki kavalsina padarthalu tayar chese vidhanam meekosam marosari. Lemon button idli ki kavalsina padarthalu idli 4, capsicum mukkalu 1/2 cup, kaju 4, karivepaku koddiga, pachimirchi 3, endu mirchi 2, popu dinsulu 1/2 teaspoon, nimmarasam 2 tablespoonlu, inguva chitikedu, pasupu chitikedu, neyyi 2 tablespoonlu, uppu ruchiki saripada, kottimira koddiga, pallilu 2 tablespoonlu. Lemon button idli tayaru chese vidhanam. Munduga pan lo neyyi veskoni పోపు దినుసులు ఎండుమిర్చి పల్లీలు జీడిపప్పు వేసి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు క్యాప్సికం పసుపు నిమ్మరసం ఉప్పు అందులో చిన్న చిన్న ఇడ్లీలు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకొని పై నుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే లెమన్ బటన్ ఇడ్లీ రెడీ. లెమన్ బటన్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. కలర్ అయితే చూడడానికి సూపర్ గా ఉంది, యెల్లో యెల్లో. సూపర్ టేస్ట్. నేను చెప్పాను కదా సిమిలర్ పులిహోర ఎలా చేసుకుంటామో, జస్ట్ ఇడ్లీస్ యాడ్ చేసాము అండ్ కొద్దిగా క్యాప్సికం పచ్చిమిర్చి. కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంది. మనకు బటన్ ఇడ్లీ స్పాంజీ స్పాంజీగా కొంచెం పుల్లపుల్లగా అండ్ మనకు నట్స్ పల్లీలు అండ్ కాజు క్రిస్పీగా ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంది, సూపర్గా ఉంది. పర్ఫెక్ట్ స్నాక్ ఐటెంకి నెంబర్ వన్గా ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. సో చూసారు కదా మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారం సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేసాము. సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలోకి కూడా వెళ్ళిపోదాం. మరి అమృతాహారంలో మనం మెయిన్ ఫుడ్ థీమ్తో వెళ్తాం కదా. సో ఈ వారం అంతా కూడా మెయిన్ ఫుడ్ థీమ్ వచ్చేసి మనకు చక్కగా మోమోస్. సో మోమోస్తో ఈరోజు నేను మీకోసం చక్కగా మోమోస్ కాంబినేషన్ ప్రొడక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చేసి చూపించాను. కానీ ఓట్స్ అండ్ సోయాబీన్స్తో మోమోస్ చేయబోతున్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు నేను మీకోసం ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్ ప్రిపేర్ చేయబోతున్నాను. మరి ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్కి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను, మీరు కూడా నన్ను ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మోమోస్కి సింపుల్గా స్టఫ్ చేస్తాం కదా. సో స్టఫ్ని నార్మల్గా ఏంటంటే రా స్టఫ్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ స్లైట్గా రోస్ట్ కూడా చేసుకోవాలి. సో నేను ప్రతిసారి కొంచెం రా నార్మల్లీ చూసారు కదా, ఈరోజు మాత్రం లైట్గా ఒక స్లైట్ రోస్ట్ చేసి ఆ టేస్ట్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి రోస్ట్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ కొద్దిగా ఆయిల్
యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. అండ్ ఆయిల్ హీట్ అయ్యేలోపు నార్మలీ మోమోస్ ఏంటంటే మనం ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, సో కంప్లీట్ పాత్ర తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి జస్ట్ స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే కంప్లీట్ ఆవిరి కూడా ఫామ్ అయిపోతుంది, స్టీమ్ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా మనకు మోమోస్ కూడా ప్రిపేర్ అయిపోతాయి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం అండ్ వెల్లుల్లి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే అల్లం పేస్ట్ ఆర్ వెల్లుల్లి పేస్ట్ సపరేట్ సపరేట్గా మిక్స్డ్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా అల్లం ముక్కలు అండ్ నెక్స్ట్ వెల్లుల్లి ముక్కలు. స్పెషలీ మోమోస్కి రెండు ఫ్లేవర్స్ చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నార్మలీ వెజ్ మోమోస్ ఎప్పుడన్నా ట్రై చేయాలి అనిపిస్తే నేను ఫస్ట్ వెజ్, నాన్వెజ్ మోమోస్ అంటే అలాగే తినేయచ్చు, బట్ వెజ్ మోమోస్కి సపరేట్ చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. అందులో ఎక్కువగా అల్లం ఫ్లేవర్ అండ్ అల్లం కన్నా ఎక్కువగా వెల్లుల్లి ఫ్లేవర్ తెలుస్తుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్స్ అరోమా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇందులో పెద్దగా నేను మసాలా అయితే ఏమి ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో మోమోస్లో ఎక్కువగా స్పైసీనెస్ ప్రిఫర్ చేయకుండా అందులోనూ గరం మసాలాలు దొరికిన మసాలాలు అన్నీ కూడా వేస్తారు కదా, సో వాటిని కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే కొంచెం సటిల్గా ఉండి లైట్గా బేసిక్ మనము స్పైసీనెస్ ఏవైతే ప్రిఫర్ చేస్తామో ఎండుకారం ఆరల్స్ పచ్చికారం కలిపి అవి మాత్రమే సరిపోతుంది. పచ్చిమిర్చి యాడ్ చేసాము, ప్రాపర్గా ఫ్రై కూడా అయింది. నెక్స్ట్ బెల్ పెప్పర్స్లో ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకుంటున్నాను అండ్ టమాటోస్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. లైట్గా కొంచెం పులుపు కోసం టమాటోస్ అండ్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది కదా. సో నేను ఓన్లీ క్యాప్సికమ్ తీసుకున్నాను కదా, మీరేంటంటే బెల్ పెప్పర్స్లో యెల్లో బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్స్, సో కలర్ఫుల్ బెల్ పెప్పర్స్ తీసుకోవాలని కూడా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు తిన్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కదా, నాట్ జస్ట్ దాట్ ఆ బెల్ పెప్పర్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్, సో నార్మలీ కుక్కర్లో ఒక విజిల్ ఆర్ రెండు విజిల్కి ఈజీగా ఉడికిపోతుంది, సో ఉడికించి పెట్టుకున్న సోయా బీన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మోమోస్లో ఇలాగే స్టఫ్ చేసుకోవడం కష్టం అనిపిస్తే, ఇఫ్ ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే ఏం చేయాలంటే, సో ఉడికించిన వాటినే మీరు జస్ట్ లైట్గా కచ్చపచ్చగా కొట్టేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నా పర్లేదు. దీని తర్వాత ఓట్స్ కూడా యాడ్ చేసుకోవాలి, ఇవి కూడా లైట్గా యాడ్ చేస్తున్నాను. ఇందులో ఫైనల్గా సాల్ట్, అండ్ ఓట్స్ అనేది నార్మల్లీ లాస్ట్ ఎండింగ్లో కూడా వేసిన నార్మలీ తీసేయచ్చు, కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే ఓట్స్ పచ్చిదనం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, సో అప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఓట్స్, నార్మలీ డ్రై రోస్ట్ చేసుకున్న ఓట్స్ చాలా బాగుంటుంది కదా. మనం ఉప్మాకి కానివ్వండి లేకపోతే ఓట్స్ ఎప్పుడైనా రెసిపీస్ చేసే టైంలో కూడా పచ్చివాసన రాకుండా ఉండాలంటే అలా డ్రై రోస్ట్ ప్రిఫర్ చేస్తుంటాం, సో అలా కూడా ఇందులో నార్మలీ ప్రిఫర్ చేయొచ్చు, బాగుంటుంది. సో ఇది ఏంటంటే నార్మలీ ఒక 2 to 3 minutes సిమ్లో ఫ్రై అవనేస్తాను. అండ్ మీన్ వైల్ ఇంకో ప్రాసెస్ ఉంది, అదేంటంటే మోమోస్కి పిండి కలిపెట్టేసుకోవాలి. సో దానికోసం నేను 2 variety పిండ్లు తీసుకున్నాను. ఒకటి మైదా పిండి, ఆబ్వియస్లీ బైండింగ్ ఏజెంట్ కోసం మనం శనగపిండో లేకపోతే మైదా పిండో అలా తీసుకుంటాం. సో ఫస్ట్ మైదా పిండి తీసుకోవాలి. అండ్ సోయా పౌడర్, సోయా పిండి మనకి ఈజీగా దొరుకుతుంది కదా బయట ఎటువంటి గ్రాసరీ స్టోర్స్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది, సో సోయా పిండి కూడా ఇందులో యాడ్ చేసుకోండి.
కానీ ఓన్లీ సోయా పిండితోనే చేసుకుంటా అంటే కష్టం, ఎందుకంటే సోయా పిండి బైండింగ్ ఏజెంట్గా ఉండదు. సో ఏదన్నా మిక్స్డ్ పిండిలు అయితే తీసుకోవాల్సిందే. ఇందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసి అండ్ కొద్దిగా ఆయిల్ కూడా. సో సమ్మర్ కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు, చక్కగా ఏదైనా వెరైటీస్ చేసి పెట్టాలి అనుకుంటే ఇలా డిఫరెంట్ వెరైటీస్ చేస్తుండండి. ఇన్ కేస్ వాళ్ళకి చాలా నచ్చింది అనుకోండి, ఇంకా ఆబ్వియస్లీ స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడన్నా వీకెండ్స్లో కానివ్వండి, ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తుంటారు కదా ఇంకా పిల్లలు అన్నప్పుడు. సో అప్పుడు కూడా చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ కూడా సింపుల్ డిఫరెంట్ మోమోస్ వెరైటీ కూడా చేసి చూపించవచ్చు, బాగుంటుంది. నార్మల్లీ పూరి చపాతీ పిండికి మనం ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో అయితే థిక్గా మనం కలిపెట్టుకుంటామో అలా కలిపెట్టేసుకోవాలి. నార్మల్లీ మోమోస్ ఏ కలర్లో ఉంటుంది, కొంచెం బేజ్ కలర్ లేకపోతే ఆఫ్ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఇందులో కొంచెం ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది బయట టెక్స్చర్. ఓకే, పిండి కూడా రెడీ అయిపోయింది. సో ఇందాక చెప్పాను కదా లైట్ బ్రౌన్ కలర్ వస్తుందని, ఎందుకంటే నార్మల్లీ పిండి మనం సోయాబీన్ పిండి తీసుకున్నాం కాబట్టి సో కలర్ టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మనకు అలా వస్తుంది. ఓకే, ఇదైతే స్టీమ్ రెడీ అయింది కదా, సో జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను, సో దాట్ మోమోస్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిన తర్వాత జస్ట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. నేనైతే జస్ట్ కొంచెం పిండి తీసుకుంటాను, ఎందుకంటే చిన్న చిన్న మోమోస్ చేసుకుంటాను. ఇఫ్ ఇన్ కేస్ చాలామంది కొంచెం పెద్ద మోమోస్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం పిండి దానికి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న సైజ్ పూరీస్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, జస్ట్ సిమిలర్ అలాగే. సో స్టవ్ కూడా రెడీ అయిపోయింది, అది కూడా స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ చల్లారనివ్వాలి. సో నార్మల్లీ మోమోస్ మాత్రం ఓన్లీ మైదాతో చేస్తారు, ఎందుకంటే అది థిన్ లేయర్ కూడా వస్తుంది, బట్ ఇందులో అంత థిన్ లేయర్ రాదు కంపారబుల్ చూస్తే. ఓకే, సో ఇలా చిన్న చిన్న పూరీస్లో ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ఉంది కదా, ఈ స్టఫ్ని ఇందులో వేసుకోవాలి. అటు సెంటర్లో కొద్దిగా సరిపోతుంది, దీన్ని నార్మల్లీ ఇలా మోమోస్లో జస్ట్ ఫింగర్స్తోనే మనం మౌల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ స్టీమ్ ఉంది కదా, సో ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఇందులో జస్ట్ ప్లేస్ చేసుకోవాలి. సో అలాగే వన్ బై వన్ మోమోస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో ఆల్మోస్ట్ ఇదిగోండి ఒక 5 to 10 మినిట్స్లో ఈజీగా స్టీమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఓకే పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. సో డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
ఫైనల్ గా వెరీ వెరీ మోమోస్ రెడీ అయిపోయాయి. సో ఇప్పటి వరకు మీరు నార్మల్లీ వెజ్ మోమోస్, పనీర్ మోమోస్ లేదంటే చికెన్ మోమోస్ ట్రై చేశారు, కానీ ఈరోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా అండ్ హెల్తీగా ఉండడం కోసం ఓట్స్ కాంబినేషన్తో అండ్ సోయాబీన్స్ కాంబినేషన్స్తో మోమోస్ ప్రిపేర్ చేశాను. మరి ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. బట్ దానికన్నా ముందు ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఓట్స్ అండ్ సోయాబీన్స్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, సోయాబీన్స్ పిండి 1 కప్పు, సోయాబీన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికం 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 1 టీ స్పూన్, జీరా 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, మైదా 1/2 కప్పు. ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్ తయారు చేసే విధానం: ముందుగా ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలుపుకొని, తర్వాత క్యాప్సికం, టొమాటో ముక్కలు వేసి కలుపుకొని, ఉడికించిన సోయాబీన్స్, ఓట్స్ వేసి బాగా కలుపుకొని, చివరిగా ఉప్పు వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి, సోయా పిండి, ఉప్పు, కొంచెం నూనె, సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకొని, తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీల్లో ఒత్తుకొని అందులో ఉడికించుకున్న ఓట్స్, సోయాబీన్స్ మిశ్రమం వేసుకొని మోమోస్లా చుట్టుకొని ఇడ్లీ పాత్రలో ప్లేస్ చేసి స్టీమ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఓట్స్ సోయాబీన్ మోమోస్ రెడీ. ఓట్స్ అండ్ సోయాబీన్ మోమోస్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. సోయాబీన్స్ ఆల్రెడీ బాయిల్ చేసి వేసాం కదా, సో టేస్ట్ చాలా బాగుంది. లేదంటే మీరు నార్మల్లీ పిండిలో చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. అండ్ ఆల్టుగెదర్లీ మోమోస్ పైన మనకు లేయర్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కానీ ఇందులో మాత్రం కాస్త డిఫరెంట్. బట్ స్టిల్ టేస్ట్ అనేది మాత్రం చాలా చాలా అల్టిమేట్గా ఉంది. ఓన్లీ పచ్చిమిర్చి వేసినా కూడా స్పైసీనెస్ సూపర్గా ఉంది. దీని కాంబినేషన్ సో కొంచెం ఫ్యూజనల్గా చేసాం కాబట్టి పుదీనా చట్నీతో కానివ్వండి, లేకపోతే నార్మల్లీ సేజ్వాన్ సాస్తో అలా కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. సో బేసికలీ ఇట్లా కొంచెం వేడివేడివి అండ్ స్పైసీ ఫుడ్ అనేది మనం వింటర్లో ఎక్కువ ఇష్టపడతాం కదా, కానీ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా స్నాక్స్ చేయాలి అనుకున్నట్లయితే ఈ డిష్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన 2 డిషెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఒకటి, ప్రతిరోజు మనం ఎప్పుడైనా ఇడ్లీస్ చేసుకున్నా, బటన్ ఇడ్లీస్ చేసుకున్నా కూడా దాంట్లో కొంచెం లెమన్ కాంబినేషన్తో చక్కగా లెమన్ బటన్ ఇడ్లీస్ చేసుకోండి. అండ్ సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో చేసిన ఈ డిష్ మోమోస్ మాత్రం అల్టిమేట్గా ఉన్నాయి. సో 2 డిషెస్ చక్కగా డెఫినెట్లీ ట్రై చేయండి. వ్యూయర్స్ ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ETV అభిరుచి ఛానల్. స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై బై.